ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని మనిషిక కుకింగ్ అనిపించాను అని. పెసరపప్పు ఉంటాయి కదండి, లేదంటే కందిపప్పు ఏమైనా కానివ్వండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నప్పుడు, మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం తడి తగిలినా కానివ్వండి, మనం తెలియకుండా చేతితో టచ్ చేసినా కానివ్వండి పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటాయి. అలా మనకి పెసరపప్పు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, మినపప్పు అయినా కానివ్వండి, ఎన్ని రోజులు అయినా సరే కానివ్వండి, మనకు పురుగు అనేది పట్టకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, పైన షల్లి ఏదైతే ఉంటుందో దాన్ని డ్రై చేసేసి మొత్తం ఎండలో పెట్టేసి మీరు ఇలాంటి డబ్బాల్లో కనుక ఉంచేసుకున్నారనుకోండి, లేదంటే మీరు గ్లాస్ జార్లో పోసుకుంటే గ్లాస్ జార్లో, లేదంటే డబ్బాల్లో పోసుకుంటే డబ్బాల్లో, ఈ విధంగా చిన్న ముక్క కనుక ఉంచేసుకున్నామంటే పురుగు అనేది పట్టకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం హాట్ ప్యాక్స్ వాడుతూ ఉంటాం కదండి. ఈ హాట్ ప్యాక్స్ కొన్నిసార్లు వాడగా వాడగా ఏమవుతుందంటే కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటి మన స్మెల్ రాకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనకి మామూలుగా హాట్ వాటర్ కానివ్వండి, హాట్ వాటర్ ఉంటే ఇంకా బెస్ట్ అండి, హాట్ వాటర్ కనుక పోసేసి ఒక 2-3 గంటల సేపు అలా వదిలేసేసాము అనుకోండి, మనకి ఏదైతే ఆ స్మెల్ వస్తూ ఉంటుందో ఆ బ్యాడ్ స్మెల్ కొంచెం అన్నీ స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేశారంటే మాత్రం ఖచ్చితంగా మన హాట్ ప్యాక్ ఏదైతే అదైతే బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎప్పుడైనా సరే కానివ్వండి, మాప్ పెట్టుకోవడానికి ఇల్లు క్లీన్ చేసుకోవడం బయట లిక్విడ్స్ అనేవి కొంటూ ఉంటాం కదండి, ఎప్పుడైనా సరే లిక్విడ్ లేకపోయినా కానివ్వండి ఇల్లు అంతా మంచి వాసన వస్తూ ఉండాలన్నా కానీ సింపుల్గా దీంతో కనుక చేసుకున్నారంటే ఇంట్లోనే మనకి ఎలాంటి లిక్విడ్స్ అవసరం, సాల్ట్, కర్పూరం, కొంచెం పసుపు, అలాగే డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ కూడా కొంచెం వేసేసి ఈ వాటర్తో మాపు కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మన ఇల్లంతా కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి, చీమల అలాంటివి, సమ్మర్లో ముఖ్యంగా ఎక్కువ ఈగలు అలాగే చీమలు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక మాపు పెట్టామంటే మాత్రం ఇల్లంతా చాలా నీట్గా అయితే ఉంటుంది, అలాగే చిన్న చిన్న పురుగులన్నీ లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఇట్ అయితే నచ్చిందని అనుకుని, నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, దానివల్ల వేరే వరకు అయితే వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మిల్క్ మేడ్ బాటిల్స్ కొనుక్కున్నాము అనుకోండి, పైన క్యాప్ అనేది ఊరికి ప్లేట్ లాగా వస్తుంది కాబట్టి తీయగానే ఒక్కసారికి ఊడిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మీ ఇంట్లో కనుక అల్యూమినియం ఫాయిల్ ఇలాంటిది కనుక ఉంది అనుకోండి, దీనికి క్యాప్ లాగా దానికి ఎగ్జాక్ట్ సైజ్ చూసుకోవాలని పెట్టేసాము అనుకోండి, మనకి మంచి క్యాప్ లాగా అయితే ఉపయోగపడుతుందండి. మనం డైరెక్ట్గా కనుక అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి క్యాప్ లేకుండా, గడ్డలాగా పైన కడుతూ ఉంటుంది, అలాంటప్పుడు మనకు మిల్క్ మేడ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు క్యాప్ కనుక మిస్ అయింది అనుకోండి, ఈ విధంగా అల్యూమినియం ఫైల్ ఎగ్జాక్ట్ సైజ్లో పెట్టేసామని ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి పైన మిల్క్ మేడ్ అనేది గడ్డ కట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గ్లౌజెస్ ఇంట్లో ఎక్స్ట్రా పేరు కనుక ఉంది అనుకోండి, దీని అనవసరం చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదా, అయితే ఇప్పుడు అనవసరమైన దానికి ఎలా రియూజ్ చేయాలో చూద్దామని. మనం ఎప్పుడైనా సరే కానివ్వండి టూర్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు బ్రషెస్ అనేవి ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా బ్రషెస్ పడేసాము అనుకోండి మనకి కనిపించి దుమ్ము కూడా అంటుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి గ్లౌజెస్ కనుక ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా మనం ఎన్ని బ్రష్లు అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటామో ఆ బ్రషెస్ ఈ విధంగా ఒకదానిలో ఒకదాన్ని పెట్టేస్తాం అనుకోండి, హ్యాండ్ ఫింగర్స్ దాంట్లో మనకి బ్రషెస్ మురికి అంటకుండా ఉంటాయి, బ్రషెస్ హ్యాండ్ బ్యాగ్లో ఇలా వేసినా కానివ్వండి మనకి ఈజీగా అయితే కనిపిస్తాయి. ఐ హోప్ ఇట్ ఇప్పుడు కూడా నచ్చిందని అనుకుంటుంది, నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ ఎవరైనా డియోడ్రెంట్ వాడుతూ ఉంటారు కదండి, అయితే డైరెక్ట్గా కొంతమందికి ఏంటి అని అంటే బాడీ పైన స్ప్రే చేసుకుంటూ ఉన్నప్పుడు ఎలర్జీస్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి కదా, అలా జరగకుండా ఉండాలి మనకి, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కూడా ఉండాలి పర్ఫ్యూమ్ అనుకుంటే మాత్రం వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది, అయిపోయిన దానిలో ఈ విధంగా కొంచెం అడుగును ఏదైతే ఉందో అడుగును వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ అడుగును ఉంది అనుకోండి, ఈ విధంగా ఏదైతే మన డియోడ్రెంట్ ఉంటుందో ఆ డియోడ్రెంట్ని ఈ విధంగా కొంచెం జల్లేసి ఎక్కడైతే మన స్కిన్ పైన అప్లై చేసుకున్నామే అనుకోండి ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అలాగే ఎలర్జీస్ వల్ల ఎవరికైనా ఎలర్జీస్ వస్తూ ఉంటాయి కదా డియోడ్రెంట్, అది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేస్తే చైర్ కొన్నిసార్లు ఏమవుతున్నాయి, కింద ఈ విధంగా ప్లెయిన్గా ఉండడం వల్ల అటు ఇటు మూవ్ చేస్తున్నాం అనుకోండి సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, అలాగే కొంచెం ఇబ్బందిగా ఇరిటేషన్ కూడా అనిపిస్తూ ఉంటుంది. అలానే మనం మాప్ పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారు డైరెక్ట్గా మాప్ పెట్టకుండా వాటర్ వేసి కడుగుతూ ఉంటారు కదండి, అలాంటప్పుడు ఈ విధంగా వాటర్ అనేవి తగిలినా కానీ చైర్ అయిన త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది తడి ఎక్కువ తగిలి, అలా అవ్వకుండా ఉండాలి అని అన్నా కానివ్వండి, చైర్స్ మనకి ఎక్కువ రోజులు రావాలి అన్నా కానివ్వండి, సౌండ్ రాకుండా ఉండాలి అన్నా కానివ్వండి, ఈ విధంగా పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి పాత సాక్స్ వేసేసి యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి మన చైర్కున్న సౌండ్ రాకుండా ఉంటుంది, అలాగే మన చైర్ కూడా తడవకుండా ఉంటుంది, మనం ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో యూజ్ చేసుకున్న చాక్స్ కానివ్వండి లేదు అంటారు, ఈ విధంగా పీలర్స్ కానివ్వండి కొన్ని రోజులు వాడగా వాడగా
ఏమవుతుందంటే కొంచెం పదును అనేది పోతూ ఉంటుంది కదండి. బయటకు తీసుకెళ్లే పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఎలా పదును చేసుకోవాలో చూద్దామండి. కొంచెం చాకును వేడి చేసాము, కొంచెం మరి ఎక్కువసేపు కూడా అవసరం, జస్ట్ అటు ఇటు తిప్పేసేసి టీ కప్స్ ఉంటాయి కదండి, టీ కప్స్ బ్యాక్ సైడ్ కనుక ఈ విధంగా ఒక 5 మినిట్స్ కనుక రబ్ చేసాము అనుకోండి, మనకి ఏదైతే చాకు షార్ప్ పోయి ఉంటుందో అదైతే ఇంట్లోనే ఈజీగా షార్ప్ అయితే అవుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయని పాత వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి వెల్లుల్లి ఉంటుంది కదండి, ఈ విధంగా కొంతమంది మార్కెట్ నుంచి తీసుకొచ్చుకునేప్పుడు ఈ విధంగా పొట్టు వలిసిన వెల్లుల్లి తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదండి. అయితే పొట్టు వలిసిన వెల్లుల్లి అంటే ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉండవు, కొంచెం వడిలిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యంగా ఈ సమ్మర్లో ఏంటి అంటే ఎక్కువ వడిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకి ఫ్రెష్గా ఉండాలి, కొంచెం ఆ పచ్చదనం ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వడిలిపోకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా అడుగును గోధుమ పిండిసాం, పైన టిష్యూ పేపర్ వచ్చి టిష్యూ పేపర్లో కనుక వెల్లుల్లి పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి వెల్లుల్లి అనేది వడిలిపోవడం అనేది జరగదు, అలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆలు ఫ్రై అనేది సింపుల్గా టేస్ట్గా ఉండాలి, అలాగే ఎక్కువసేపు డీప్ ఫ్రై అవ్వకూడదు, అలాగే ఒక ముక్కకి ముక్కకు అంటుకోకుండా రావాలంటే ఈ సింపుల్గా అయితే ట్రై చేయండి. ఫస్ట్ ముక్కలు ఈ విధంగా కట్ చేసేసుకొని వాటర్లో స్టార్చ్ అనేది మొత్తం కంప్లీట్గా పోయేలాగా వడిగినలో ఈ విధంగా వేసేసుకొని వాటర్ అన్నీ వంపేసేసేయండి. ఆ తర్వాత మనం ఆయిల్ కొంచెం వేసుకున్నా సరే కానివ్వండి, ఈ విధంగా కడాయి అంతా మొత్తం అప్లై చేసేసాము అనుకోండి, మనకు ముక్క అనేది అంటుకోకుండా అయితే వస్తుందండి. ఎక్కువసేపు ఎక్కువ ముక్కలు కనుక ఉన్నాయనుకోండి, ఎక్కువ మీరు ఫ్రై చేసుకోవాలి అనుకోండి, కొంచెం వాటర్ అనేది లేకుండా మొత్తం అయితే తీసేసుకోవాలని, కానీ తక్కువ చేసుకుంటే మనకి ఏంటంటే పీసెస్ అనేవి అతుక్కోకుండా అయితే వస్తాయని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తక్కువ ముక్కలు అయినప్పుడు కూడా ఈ విధంగా వెడల్పు బాండీ ఉంటుంది కదండి, వెడల్పు దాంట్లో వేసుకొని చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు టేస్ట్గా వస్తుంది, తక్కువ టైంలో ఫ్రై అవుతుంది, ఆయిల్ తక్కువ పడుతుంది, అలాగే ముక్కకే ముక్కకు అంటుకోకుండా అయితే వస్తుంది. చూడండి ఆల్మోస్ట్ హాఫ్ అంతా కుక్ అయిన తర్వాత మాత్రమే సాల్ట్ వేస్తున్నాను, ఫస్టే సాల్ట్ పసుపు వేయకూడదండి. ఆల్మోస్ట్ అయిపోతుంది ఫ్రై, లాస్ట్లో ఉంది ఒక 10 నిమిషాలు దించేస్తాం అన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇక సాల్ట్ పసుపు వేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మీరు ఏదైతే కారం వేసుకోవాలనుకుంటున్నారో ఆ కారం కనుక వేసేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుందండి. అండ్ అలానే మనకి టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ముక్కకు ముక్కకు అంటుకోకుండా అయితే ఉంటుంది. చూసారా ఎంత సూపర్గా అయితే వచ్చింది ఆలు ఫ్రైని, సింపుల్గా ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకోవాలి, సాంబార్ అలాంటి స్టఫింగ్లో ఉండాలి అనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీ టేస్ట్గా ఉంటుంది. అండ్ అలానే త్వరగా కూడా ఫ్రై అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నిమ్మకాయలు ఉంటాయి కదండి, పాడైపోయిన నిమ్మకాయలు, ఇందులో ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ అయిన ఊరికే వడిలిపోతూ ఉంటాయి, కొంచెం కుళ్ళిపోతున్నట్లు ఉంటాయి, ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదండి నిమ్మకాయలు, ఎప్పుడైనా సరే ఎండిపోయినా కానివ్వండి లేదంటే కుళ్ళిపోయిన వీటిని కూడా అనవసరం అని చెప్పేసి పడేయకుండా ఎలా రియూజ్ చేయాలో చూద్దామండి. దానికోసం ముందు మిక్సీ పట్టేసేసాను, చిన్న చిన్న ముక్కలకు కట్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చిన దాన్ని ఏదైతే గ్యాస్ స్టవ్ పైన పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా మరిగించేసేసరని, మరిగించిన ఒక 10 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత జ్యూస్ ఏదైతే ఈ విధంగా స్ట్రైనర్లో దానిలో వైట్ వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ వేసేసి బాగా కలిపేస్తాం. ఆ తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాని వేసి బాగా కలిపేస్తాం. కొంచెం పెద్ద బౌల్లో తీసుకొని చూసారా పొంగిపోతుంది మనకి వెనిగర్ అన్నాను, సాల్ట్ వేసినప్పుడు పొంగిపోతూ ఉంటుంది బేకింగ్ సోడా వేసినప్పుడు. సో కాబట్టి మనకి ఆ విధంగా కొంచెం పెద్ద బౌల్ తీసుకుని తర్వాత దీన్ని కనుక మనం యూజ్ చేసుకున్నానికి మనకి ఈ విధంగా డబ్బాలో పోసుకునే బ్యాక్ టైల్స్ ఉంటాయి కదండి, గ్యాస్ స్టవ్ బ్యాక్ టైల్స్ జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా, అలాంటి వాటి క్లీన్ చేసుకోవడం సూపర్గా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇలాంటి వుడ్ గరిటెలు ఉంటాయి కదండి, వుడ్ అనేవి, దీనిలో కూడా కొంచెం హాట్ రైస్ వేసుకొని ఏదైతే మనం ముందుగా తయారు చేసిన నిమ్మకాయ ఇది ఉంటుందో దాన్ని కొంచెం వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు గరిటెలు. అలాగే గ్యాస్ స్టవ్ని, సింక్ని, అలాగే మన కిచెన్లో ఉండే ఏ పదార్థాన్నైనా సరే కానివ్వండి, కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అలాంటప్పుడు నీట్గా క్లీన్ అవ్వాలి, అలాగే జిడ్డు అనేది లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఇలాంటి లిక్విడ్ని పాడైపోయిన వాటి పాడైపోయిన నిమ్మకాయలతో తయారు చేసుకున్నారు మనం షింకు. అండ్ అలానే బాత్రూమ్ ఉంటుంది కమోడ్లో కూడా ఎప్పుడైనా సరే కానీ లిక్విడ్ బయట నుంచి తీసుకొచ్చి లిక్విడ్ లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకునే నిమ్మకాయలు జ్యూస్తో కనుక చేసుకున్నామే అనుకోండి బాత్రూమ్ క్లీన్గా చాలా నీట్గా అయితే ఉంటుంది, అలాగే బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. టిప్స్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.